ఎందుకు మేమేం చెప్పాలి మాకేం ఏమని తిట్టారు తిట్టడం ఏంటండి నాకు తెలియకొడతాను ఇప్పుడు వెన్నుపోటులో ఏదైతే ఆ సందర్భం జరిగిందో 95లో అప్పటి నుంచి ఆయన ఫాలోవరు మనం చూసాం కదా వైస్రాయ్లో జరిగినటువంటి ప్రెస్ మీట్స్ లో కానీ మిగిలినటువంటి వాటిల్లో కానీ ఆయన భాగస్వాములు అయి ఉన్నారు సో వచ్చి ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడి తెలిపే ఉంటే ఎవరు మాట్లాడకపోదు ఆయన వచ్చి ఎన్టీ రామారావు గారు చంపినటువంటి వ్యక్తికి వచ్చి వ్యక్తి గురించి వచ్చి పొగిడితే సహజంగా ఎవరైనా మాట్లాడతారు అందుకనే రజనీకాంత్ గారు సినిమాల్లో సూపర్ స్టార్ కాబట్టి రజనీకాంత్ గారు ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు కాబట్టి ఆయన ఇంకెవరు ఏమనకూడదంటే రాజకీయాల్లో కుదరదండి ఆయనకి అందుకనేమో ఆయన రాజకీయ పార్టీ పెట్టి ఆయన మళ్ళీ వెనకడ చేసింది అందుకే అయి ఉంటుంది సో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ వేదికల మీద వచ్చి మాట్లాడిన తర్వాత మమ్మల్ని ఎవరు ఏం అనకూడదు మమ్మల్ని అందరూ అనకూడదు నేను సినిమా హీరో నేను సూపర్ స్టార్ అంటే కుదరదు మేము కూడా ఇప్పుడు మా ప్రభుత్వం గురించి కాదు చంద్రబాబు నాయుడు గారు పోడితే అందుకంటే అమాయకుడు నాకు తెలియదు ఏది పడితే పోడితే సమాజంలో ఒకటి ఆ ఇంపాక్ట్ అనేటువంటిది ఎవరి గురించి ఏం పోడితే దొంగను తీసుకుని వచ్చి పోడితే ఎన్టీ రామారావు చంపించినటువంటి వ్యక్తి గురించి వచ్చి ఆయన పోడుతుంటే ఎన్టీ రామారావు గారు సజ్జయంతి వేడుకలు పెట్టడం ఎందుకు నాకు తెలియగడుగుతాను సో ఏదేమైనప్పటికీ ఎవరికి ఎవరు సారీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు మా వాళ్ళు మాట్లాడింది కానీ ఎవరు మాట్లాడినా సరే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి అంశంలో వాస్తవాలే మాట్లాడారు మా వాళ్ళు సో ఆయన అవాస్తవాలు మాట్లాడారు ఆయన ఏం చూసి ఏమనుకుని మాట్లాడాడో తెలియదు మాకు అవి సరి చేసుకుంటే మంచిది అనేటువంటి అభిప్రాయం మా వాళ్ళు వ్యక్తపరిచే తప్ప ఆయన ఎవరు ఏం అనాల్సినటువంటి అవసరం లేకపోతే ఇంకో రెండోది ఇందాక చెప్పినట్టు ఈ మధ్య చాలా మంది సినిమా హీరోలను చూస్తున్నాం మేము ఎవరినన్నా ఏదన్నా అంటాం మేము ఎవరికన్నా ఏదన్నా చూపిస్తాం మమ్మల్ని ఎవడ ఏం అనకూడదు అంటే కుదరదు ఈ సినిమా కాదు ఇది సమాజం ఇది రాజకీయం ఇది ప్రజాస్వామ్యం ఎవరి గురించి ఎవరన్నా సరే నువ్వు ఎంత పెద్ద హీరో అన్నా ఎంత పెద్ద స్టార్ అన్నా ఏదన్నా సరే సమాజంలో వచ్చిన తర్వాత నీ తాలూకా వ్యూస్ చెప్పిన తర్వాత దాన్ని